వెల్కమ్ టు పిలుపు. అమెరికాలో ఐటీ జాబ్ చేస్తూ ఒక ప్యాషన్తో టీవీ ఏషియాలో వీడియో జర్నలిస్ట్గా చేస్తూ ఇప్పుడు ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్తో మన ముందుకు వస్తున్నారు మిస్టర్ గౌరీ శంకర్ గారు అండ్ సుప్రియ గారు. వెల్కమ్ టు పిలుపు. థ్యాంక్ యూ పిలుపు టీవీ నిర్వాహకులు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు గౌరీ గోలీ, సుప్రియ గోలీ. మేమిద్దరం కలిసి ఈ సినిమా వెంచర్ స్టార్ట్ చేశామండి. So before we get into this interview, Spices of Liberty movie gunchi konni trailers and oka glimpse of the movie chuddam. Sri Sri, he is the one who started the art of living sun. Lord Krishna says God resides in our conscience and guides us at every turn. Oh my god. That's better. All men are created equal, and they are endowed by their creator with certain unalienable rights, such as life, liberty, and the pursuit of happiness. And happy birthday to you. Thank you, Venu. The stones of anger, frustration, worry, and all that evil cannot disturb the lake of your mind, Krishna. Happy Father's Day, Dad. What? Are you joking? But you have not changed. Rock, paper, scissors, shoot! Rock, paper, scissors, shoot! సో చెప్పండి, మీరు ఫుల్ టైం జాబ్ చేస్తూ మళ్ళీ టీవీలో వీడియో జర్నలిస్ట్గా చేస్తూ ఇప్పుడు ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మే చేశారు, హౌ డిడ్ యూ మేనేజ్? అంతా ఇంట్రెస్ట్ అండి. ప్యాషన్ అంటాం కదా, ఆ పదానికి మీనింగ్ ఏంటంటే 24 గంటల్లో మనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఏదో విధంగా టైం పెట్టుకొని చేయగలుగుతామండి. సో మీరు కూడా పిలుపు ఆర్గనైజ్ చేస్తున్నారు, మీరంతా ఫుల్ టైం ఏదో జాబ్ చేసుకుంటున్నారు, అయినా కానీ ఈ టీవీ మేనేజ్ చేస్తున్నారు ఎవ్రీ వీక్. సో మీ ముందు మేము చేసింది ఒకటి చాలా చిన్నదండి. యా అనో, అంటే ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ చేయాలంటే ఎంత కష్టమో, ఐ మీన్ వీ కెన్ ఇమాజిన్. సో మీరు జాబ్ చేస్తూ అది కూడా చేస్తున్నంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో చెప్పండి, ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిల్ వింటుంటే, స్పైసెస్ ఆఫ్ లిబర్టీ, కొంచెం సినిమా గురించి చెప్తారా మాకు? టైటిల్ గురించి చాలా మంచి కామెంట్స్ వచ్చాయండి. మేము ఒరిజినల్గా ఫస్ట్ నేమ్ ఏంటంటే దిస్ ఈజ్ అవర్ స్టోరీ ఇన్ అమెరికా అని పెట్టాము, అంటే వర్కింగ్ టైటిల్. సో స్క్రిప్ట్ రైటరు అంతా నేను, స్క్రిప్ట్ రైటరు ఫోన్లో ఉన్నాము. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత లెటెస్ట్ ఫోకస్ ఆన్ టైటిల్ అనుకున్నాము, కానీ మేము ఫస్ట్ నుంచి మార్కెటింగ్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము. సో మేము అనుకున్నాము ఏంటంటే, మనం ఏ టైటిల్ పెట్టినా సరే లెటెస్ట్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ఆడియన్స్ పీపుల్ అండ్ సీ వాట్ నేమ్ దే విల్ సజెస్ట్ అని అనుకున్నాము. సో వాళ్ళు ఏదో 2-3 పేర్లు సజెస్ట్ చేశారు, చివరికి స్పైస్ ఆఫ్ లిబర్టీ అన్నారు. అనగానే ఇమ్మీడియట్లీ నచ్చేసింది నాకు, అదంతా ఫోన్లో చాట్లో ఉన్నాము మేము. నచ్చేసిన తర్వాత నేను అనుకున్నాను దిస్ ఈజ్ లాక్డ్ అనుకున్నాను, బట్ వీ వాంటెడ్ టు టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ లాడ్ ఆఫ్ పీపుల్. సో అందరిని అడిగాము, కొందరు అస్ ఇన్ అస్ అని, యుఎస్, మనము యుఎస్లో అని చెప్పి అట్లా రకరకాల టైటిల్స్ ఇచ్చారు. ఏది ఎవరికి నచ్చలేదు, చివరికి స్పైస్ ఆఫ్ లిబర్టీ అనే టైటిల్ నచ్చింది, అది లాక్ చేసాము. ఇప్పుడు మటుకు చాలా బాగా ఫీడ్బ్యాక్ వస్తుంది దాని గురించి. సో సుప్రియారు, మీరు ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు, సో మీరు కూడా మా పిలుపు యుఎస్కి మూవీ గురించి కొంచెం స్టోరీ నుంచి బ్రీఫ్గా ఏమని చెప్తే? యా షూర్ అండి, తప్పకుండా. యాక్చువల్గా స్పైసెస్ ఆఫ్ లిబర్టీ అంటే, స్పైసెస్ అంటే ఏంటి మనది అంటే, లైఫ్లో అన్ని ఉప్పు కారం స్వీట్నెస్ అన్నీ ఉన్నాయి కదా, ఒక లైఫ్లో ఏంది అన్ని స్పైసెస్ ఉన్న ఇది, దానికి లిబర్టీ. లిబర్టీ ఇస్ ఫ్రీడమ్. మనకి అన్నీ ఉండి కూడా మనం మన లిబర్టీ తీసుకోవడం అనేది మూవీ మెయిన్ స్పెషల్. తర్వాత వచ్చేసి మూవీలో ఒక మేము ఇచ్చింది ఏంటంటే, ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండి, లవ్ స్టోరీ విత్ ఒక మెసేజ్ పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది చాలా నచ్చిన పేరు, అందరికీ నచ్చింది ఆడియన్స్కి, అంటే మేము తీసుకున్న పోల్ ప్రకారం పీపుల్ కూడా నచ్చింది. తర్వాత ఇప్పుడు ఇంకా బాగా